ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎరగొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తి చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈవీఎం మెషిన్లు ఎరగొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఎరగొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చేయరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో? ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఉదాహరణకి పోని మాచల నియోజకవర్గమే తీసుకుందాం. తుమ్మురుకోడు గాని, వెల్దుర్తు గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెల్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్గా కనపడుతున్నాయి. ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు తీసుపెట్టారు. ఇదే పాలవాయి గేట్లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు?